హలో ఫ్రెండ్స్, టిఫిన్లోకి కానీ అన్నంలోకి కానీ మంచి స్పైసీగా ఉండే చట్నీ చూపిస్తున్నానండి. పచ్చిమిరపకాయలతో చట్నీ అని భయపడద్దు, అంత స్పైసీగా ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ముందు శుభ్రంగా కడుక్కొని ఇలా రెండు ముక్కలుగా చేసుకొని కొన్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. అదే మూకుడులో కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం మినప్పప్పు, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే పోపులో కొద్దిగా నీళ్లు పోసుకొని బెల్లము, చింతపండు ఈ రెండు వేసి కొంచెం పాకం వచ్చేంత వరకు, దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా తిప్పుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, సో చిన్న మంట మీద పెట్టుకొని అలా నెమ్మదిగా తిప్పి దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిలో కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి. బెల్లమును, చింతపండు, కరిగిపోయిన నీళ్లు ఉన్నాయి కదండి, ఆ పోపునంతా తీసుకొని ఇందులో వేసుకొని ఆ మిగిలిన నీళ్లను కొంచెం మిక్సీ చేసిన తర్వాత మనకి నీళ్లు అవసరం అవుతాయి కదండి, అప్పుడు తీసుకొని ఆ నీళ్లతోనే మనం మిక్సీ చేసుకోవాలి. ఎందుకు అంటే మామూలు చల్లనీళ్ళు వేసామనుకోండి పచ్చడి కొన్ని రోజులు నిల్వ ఉండాలంటే ఉండదండి, పాడైపోతుంది. అదే ఇలా చేసుకున్నామంటే 1 వీక్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. అండ్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగి ఆ కొత్తిమీరను కూడా వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయకండి, అస్సలు బాగోదు. ఇది టిఫిన్లో కనుకోండి, కొంచెం లూజ్ చేసుకోండి వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని. అన్నంలోకి అయితే మాత్రం గట్టిగానే ఉంచుకోండి, చాలా బాగుంటుందండి. లైక్ టిఫిన్స్ ఏంటంటే రవ్వ దోశ, ఇంకా ఊతప్పము, ఉప్పుడు పిండి చేసుకుంటాం కదండి మన ఉపవాసాలు ఉన్నప్పుడు, ఆ ఉప్పుడు పిండిలోకి ఇలా దేనిలోకైనా సెట్ అయిపోతుందండి. ఒక టిఫిన్ అని కాదు, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది నేను టిఫిన్లోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో తీసుకున్నానండి, వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అదే రైస్లో పాటు తిన్నట్టయితే మీరు కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి, చాలా బాగుంటుందండి. 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోని. పొద్దున్నే టిఫిన్లోకి ఏ చట్నీ చేయాలని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి పెద్ద కారం అది ఉండదండి, కారం చచ్చిపోతుంది. సో బెల్లం వేయటం వల్ల అది అడ్వాంటేజ్ అన్నమాట. అండ్ నేనైతే ఉప్పుడు పిండితో సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.